ఇక్కడ ఎలా ఉన్నాయి రాజకీయ వాతావరణం? గెలుపు ఎవరిది అంటారు? అమరావతి అని ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు అన్ని నడిపిస్తున్నారు. అది ఇప్పుడు గెలిచారంటే ఇంకా ముందుకు సాగిపోద్ది అని మా ఉద్దేశం. ఇంకేమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఏమైనా అందకపోవడం కానీ పథకాలు కానీ ఏమైనా? ప్రెసెంట్ మాకు గ్యాస్ కోటి ఆధార్ కార్డు అవ్వట్లేవు. మరి ఆయన గెలిస్తే కంపల్సరీ మాకు వస్తుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు అప్లై చేసుకున్నారా ఇప్పటికైనా? లేదా ఇంకా? ఇంకా చేసుకోలేదు, చేసుకుంటాం. ఇప్పుడు కొన్ని హామీ ఇచ్చారా? మీకు ఏమైనా ఏవైతే ఉన్నాయో పెండింగ్ చేసి పెడతానని చెప్పారా? లేదా? చెప్పానండి, చేస్తానన్నారు కంపల్సరీ. ఆయన వల్ల మాకు ముందు ప్రయోజనాలు బాగా జరుగుతాయి, మా పిల్లల ద్వారా ఇంకా రెట్టింపు అవకాశాలు అందుతాయని మేమే ఓటేయాలనుకుంటున్నాం. అయితే టీడీపీ పక్క వస్తుందని మీరు అంటున్నారు కదా, జగన్ కానీ పవన్ కానీ ప్రభావం ఇక్కడ లేదంటారా? యాక్చువల్గా అయితే ఈయనదే ముందుగా ఉంది, ఎందుకంటే చాలా ఈయన చేసిన ప్రతి ఒక్క పని ప్రతి ఒక్క మనిషి గుర్తు పెట్టుకుంటే కంపల్సరీ ఈయనకి గుద్దుతారని నా ఉద్దేశం. అంటే టీడీపీ అంటారు పక్కగా మీరు? కంపల్సరీ టీడీపీ. ఎంతవరకు జరిగింది ప్రాంతంలో అభివృద్ధి? అంతవరకు అంటే సగం బాగానే చేశారు. కాలువలు చేయడం, రోడ్లు వేయడం, ఇది లైట్లు, మంచినీళ్లు వీటికి సంబంధించి చాలా పనులు చేయాల్సి ఉంది కదా టీడీపీ అంటారు కదా. ఉన్నాయి ఉన్నాయి. ఒకసారి అవకాశం ఇచ్చే చేసేస్తుంది అంటారా, లేకపోతే కొత్త వర్క్ చూద్దాం అనే వాళ్ళు ఉన్నారా? కన్ఫర్మ్ గా చేస్తారు. ఇంకోసారి అవకాశం ఉంది అయితే? ఉంది ఉంది. ఏమైపోతుందంటారు, 100% ఎంత శాతం అటువైపు ఉన్నారు? ఇంకా 100% 70% ఇటే ఉంది టీడీపీకి. మరి జగన్ తోటి కేసీఆర్ గారు మోడీ గారు కలిశారు కదా, ఆయన కూడా గెలుస్తుందా టీడీపీ అని అంటున్నారు కదా? కొంత కంపల్సరీ గెలుస్తుంది. ఆయన కూడా గెలుస్తారు కంపల్సరీ. సీనియర్ పర్సన్ చేసిన పనులు అలాంటివి ఉన్నాయి, అభివృద్ధి పనులు కానీ, ముసలాళ్ళ పెన్షన్లు కానీ, వేరే వేరే ఐటమ్స్ ఏదైనా సరే ప్రజలకు అనుకూలంగా తను నడుస్తున్నాడు. మరి సీఎం కుర్చీలో కూర్చునేది చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు కదా మీరు, మరి కొందరు అయితే లేదు కాస్త మాత్రం తగ్గేటట్టు ఉన్నాయి అవకాశాలు, ఏంటంటే పవన్ కళ్యాణ్ ప్రభావం కూడా ఉండొచ్చు కదా అంటున్నారు కదా? ఉంది, దాని ఎఫెక్ట్ కూడా ఉంది. పవన్ కళ్యాణ్ గారు చివరికి టీడీపీతోనే చేరుతారంట, అది నమ్మకం కూడా ఉంటుంది, దాని ఎఫెక్ట్ కూడా ఉంది, అది చేరొచ్చు. అయితే ఇద్దరు ఒకటే పోతారు ఏమైనా లాస్ట్కి. అవునా? అవకాశాలు అంత ఎక్కువగా ఉన్నాయంటారా, లేకపోతే చివరిలోనే తెలుస్తుందా? అంత ఎక్కువ చెప్పలేము, ఇలా రాజకీయం ఏముంది, అప్పటికప్పుడు మారిపోతూ ఉంటాయి.